ఒక వారం రోజుల వ్యవధిలో ఇదే అంశం మీద రెండవ రౌండ్ టేబుల్ ఇదే వేదికగా ఇవాళ జరుగుతా ఉంది. అంతట ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఉంది. ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మహిళల గురించి, ముఖ్యంగా మైనర్ బాలికల గురించి ఏమాత్రం కూడా పట్టనటువంటి ఒక సిగ్గులేని ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఘాటైన విమర్శ చేయడానికి కూడా వెనుకాడని నేను ఒక మహిళగా, తెలంగాణ బిడ్డగా. ఎందుకంటే 2014 తెలంగాణ సాధించుకున్నాక 2019 వరకు, 2020 వరకు ఆల్మోస్ట్గా రాష్ట్రంలో మహిళా కమిషన్ అనేటువంటిదే లేదు. డిఫంక్ట్ మహిళా కమిషన్ అంటే మహిళలకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఎక్కడికి పోయి చెప్పుకోవాలి అంటే తెలియదు. అట్లనే 2014 నుంచి 2018 దొరగారు ముందస్తుకు వెళ్లేంత వరకు ఆయన ఫస్ట్ టర్మ్లో కనీసం ఒక మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అయినా సరే ఏదో ఎలగబెడతాడు కావచ్చు అనుకోని మళ్ళా రెండోసారి ఎప్పుడైతే ఆయనకు అవకాశం ఇచ్చిండ్రో అటు ఇటు చేసేదో ఒక ఇద్దరు మంత్రులను తీసుకున్నారు. సారీ టు సే, ఒక మహిళగా ఈ మాట అనడానికి కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. రబ్బర్ స్టాంపులు, ఆయన ఏది చెబితే అది మాత్రమే మాట్లాడతారు. ఈ విషయంలో నువ్వు మాట్లాడద్దంటే మాట్లాడరు. ఎందుకు ఇంత బాధతో చెప్పాల్సి వస్తుందంటే 7 గంటలకు ఒకసారి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏంటంటే ప్రతి 7 గంటలకు ఒకసారి ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరుగుతున్నది నా తెలంగాణలో. కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మంత్రి నోరు విప్పదు, మాట్లాడదు. ఒక 10 రోజుల వ్యవధిలో హైదరాబాద్తో సహా హైదరాబాద్లోనే 4 ఘటనలు, కార్ఖానా పిఎస్లో ఒకటి, రామ్ గోపాల్పేట్ పిఎస్లో ఒకటి, ఎల్బీనగర్ పిఎస్లో ఒకటి, జూబ్లీహిల్స్ పిఎస్లో ఒకటి. ఏమెలగబెడుతున్నారు అక్కడ కూర్చొని వీళ్ళు అని ఎంత కోపంగా అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ఇవాళ రోజున తెలంగాణలో. అరే ఇదే మహిళలు కదా రోడ్డు మీదకి వచ్చి ఈ కొంగు నడుముకు బిగించి తెలంగాణ కావాలి, తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి కొట్లాడి ఇదే మహిళలుగా తెలంగాణ తెచ్చుకున్నది. అంత పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మహిళల మీద వివక్ష, ఇది వాస్తవం. మహిళా విద్య పట్ల వివక్ష, మహిళా ఆరోగ్యం పట్ల వివక్ష, మహిళా వైద్యం పట్ల వివక్ష, మహిళా భద్రత పట్ల వివక్ష. విద్య పట్ల వివక్ష అని ఎందుకు మాట్లాడుతున్నాము అనంటే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే కేసీఆర్ గారు మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా అన్నాడు. కుయ్యలేదు కయ్యలేదు, ఇవాళ వరకు ఉన్నటువంటి మహిళా పాలిటెక్నిక్ కళాశాలను, మహిళా కళాశాలను మూసేస్తున్నాడు. వరంగల్ల భద్రకాళి గుడి పక్కనే ఉన్న మహిళా పాలిటెక్నిక్ కళాశాల మూసేస్తున్నాడు అంటే ఆ రోజున ఇట్లనే అఖిలపక్షం అందరం వెళ్ళినాం, కొట్లాడినాం, పోరాడినాం, ఆపగలిగినాం. మళ్ళా నిన్నదాక మొన్న మన అందరం కూడా చూసినాం ఎగ్జిబిషన్ సొసైటీ వారు నడుపుతా అక్కడ ఉన్నటువంటి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐ షుడ్ సే, అండ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ విమెన్. దాంట్లో ఉన్నటువంటి ఎయిడెడ్ కోర్సులు అన్నిటినీ కూడా అటకెక్కించేటువంటి ప్రయత్నం. ఇంకేం మహిళా సాధికారత, మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ మహిళలంటే ఆయనకు ఏమాత్రమన్న నిబద్ధత ఉంది? నిజంగా కూడా ఇవాళ రోజున మహిళా వైద్యం పట్ల ఏమన్నంటే ఏంటి రవి, కేసీఆర్ కిట్లు చేస్తున్నా, కేసీఆర్ కిట్లు ఇస్తున్నా, కేసీఆర్ కిట్లు ఇస్తున్నా అంటాడు. ఇయాల్టి వరకు కూడా ఆదిలాబాద్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాలలోంచి గర్భిణీలు ప్రసవ వేదన పడుతూ వాళ్ళ ప్రాణాలు ఎక్కడికక్కడ పోగొట్టుకుంటున్నటువంటి ఘటనలు రోజు పేపర్లో చూస్తున్నాం. కుయ్య అనడు, కయ్య అనడు మహిళా ఆరోగ్యం పట్ల. ఇందాక శ్రవణను చెప్పాను, ది హైదరాబాద్ విచ్ ఇస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సిటీస్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీస్ ఇన్ ది కంట్రీ, ఇవాల్టి రోజున ఎంత దుస్థితి అంటే మహిళలు బయటికి వెళ్తే ఎక్కడ అంటే పబ్లిక్ టాయిలెట్స్ యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంతటి ఎండలల్లో కూడా బయటికి వెళ్ళి ఏదన్నా ఒక కార్యక్రమాన్ని, ఈవెన్ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా అన్న ఏదన్నా ఇక్కడికి వెళ్ళి ఏదన్నా కార్యక్రమంలో పాల్గొనాలంటే నిజంగా కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఇవాళ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్, ఇది వరకు తెలంగాణ రాకముందర ఇదే విషయం మీద పెద్దలందరూ కూడా మాట్లాడినారు, దాన్ని మనం కోర్టు కూడా చేసినాం. మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి మనం తీసుకున్నా సరే, మహబూబాద్లోకి వెళ్ళి తీసుకున్నా సరే, ఇటు ఖమ్మంలోకి వెళ్ళి తీసుకున్నా సరే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మనకి హిస్టెక్టమీ ఆపరేషన్స్ కనపడతా ఉండే. ఇవాళ దుర్మార్గుడు మళ్ళీ అదే తీసుకొచ్చిండు తెలంగాణలో.
uterus removal has become one of the in thing today in Telangana. Enduku anante daniki vere peru pedutunnaru. Idi vastavam, idi facts. Veetannitini kuda andaram kuda gamaninchalsinatuvanti avasaram undi. Mahila bhadrata. Iga dani gurinchi manam enta takku maatladukunte anta manchidi kavachu Telanganalo. 9 నెలల పసికందు వరంగల్లో 9 నెలల పసికందు మీద అత్యంత దారుణంగా ఒక దుర్మార్గుడు కామాంధుడు ఆ 9 నెలల పసికందును రేప్ చేసి చంపేస్తే కనీసం ఈ సిగ్గులేని ముఖ్యమంత్రికి కనీసం ఒక కండలెన్స్ కూడా ఇచ్చేటువంటి ఒక ఐ షుడ్ సే ఆ మానవతా దృక్పథం కూడా లేదు. ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న మెసేజ్ ఆ కుటుంబానికి లేదు. అల్మాస్పూర్ ఘటన నో రెస్పాన్స్, హాజీపూర్ ఘటన నో రెస్పాన్స్, నిర్మల్ ఘటన నో రెస్పాన్స్, పటాన్చెరు దగ్గర ఒక ఆర్ఫనేజ్ లో జరిగినటువంటి ఘటన నో రెస్పాన్స్, సిరిసిల్లలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో జరిగినటువంటి ఘటన నో రెస్పాన్స్, హైదరాబాద్ నడిబొడ్డున దిశ ఘటన ఆఖరికి అందరు వెళ్ళి గొడవ గొడవ చేస్తే మూడో రోజుకో ఏమో కొంచెం రెస్పాన్స్ ఇచ్చింది. మొన్న సింగరేణి కాలనీలో జరిగినటువంటి 6 ఏళ్ల పసిబాలిక ఘటన, ఆ రోజున కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ రోడ్ల మీదకి వచ్చి ఏం సిగ్గులేదు అక్కడ కూర్చునో కనీసం నగరం నడిబొడ్డుని ఇదంతా జరుగుతుందని అడిగినాక కూడా భయపడి పొద్దున్న 6 గంటలకి 3 మంత్రులు వెళ్ళి చుప్చాప్గా ఒక చెక్ వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళీ అట్లనే దొంగ లెక్క బయటకు వచ్చింది. కనీసం ఆ కుటుంబానికి మీకు న్యాయం చేస్తాము అనేటువంటి హామీ కూడా ఇయ్యలే. ఇది వాస్తవం. ఇవాళ పబ్ ఘటన కనుక మనం తీసుకుంటే ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్, అబ్సల్యూట్ ఫెయిల్యూర్. అండ్ వీ షుడ్ నాట్ గో బిహైండ్ ఇన్ సెయింగ్ దిస్. ఎందుకనంటే ఎంత ఎంత సిల్లీ రీజన్స్ చెప్తున్నారంటే పబ్ లో వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ నాన్ ఆల్కహాలిక్ నాన్ స్మోకింగ్ ఈవెంట్ కి అంటాడు. దిమాకున్నాడు ఎవడన్నా సరే పబ్బులలో నాన్ ఆల్కహాలిక్ నాన్ స్మోకింగ్ ఈవెంట్ జరుగుతుందని నిజంగా ఎవరికన్నా అసలు ఆ కాన్సెప్ట్ ఎక్కడన్నా సింక్ అవుతుందా అండి మన బ్రెయిన్ కి? అంటే తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటారా, లేకపోతే సమాజం అంతా పిచ్చోళ్ళు అనిపిస్తున్నారా వీళ్ళకి? పబ్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ కల్చర్ ఆఫ్ డాన్సింగ్, పబ్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ కల్చర్ ఆఫ్ ఆల్కహాల్, పబ్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ కల్చర్ ఆఫ్ ఒక్కొక్క స్మోకింగ్ ఈవెంట్, అన్ని అట్లే ఉంటాయి కదా. అక్కడికి పోయినాకట లోపలికి పోయినాకట ఆల్కహాల్ లేదంట, స్మోకింగ్ లేదంట, హుక్కాలు లేవంట, డ్రగ్స్ లేవంట, అది ఆ దొరగారు చెప్పిండ్రు. ఇల్లు బయటకు వచ్చి ఒక ప్రెస్ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళు చెప్తారు. ఏం బెంగళూరులో పబ్బులన్నీ పోయినాయా? వాళ్ళ బెంగళూరు కూడా ఎవడో వచ్చి ఇక్కడ పబ్బులు బుక్ చేసుకొని మరి మైనర్లకు ఆ ఈవెంట్ క్రియేట్ చేస్తాడా? ఎట్లా పంపిస్తున్నారండి మైనర్లను లోపలికి మీరు? హౌ డేర్ యూ సెండ్ మైనర్స్ ఇన్ సైడ్ ఎ పబ్? ఎందుకు ఆపుతలేరు? ఏం చేస్తున్నారు ఇవాళ రోజున పోలీసులు? అంత ఈవెంట్ జరిగిన తర్వాత కూడా ఇవాళ రోజున పోలీస్ అఫీషియల్స్ మీద ఎన్ని ఫింగర్స్ రేజ్ అవుతున్నాయంటే డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి కూర్చొని ఎమ్మెల్యే కొడుకు లేడు అందులో అని చెప్తాడా? ఎమ్మెల్యే కొడుకు లేడని చెప్తాడా? 2 రోజుల తర్వాత కమిషనర్ పక్కన అదే డీసీపీ కూర్చుంటాడు, అదే కమిషనర్ గారు ఇక్కడ కూర్చొని ఏం చెప్తాడు? ఎమ్మెల్యే కొడుకు ఇన్వాల్వ్ ఉన్నాడు, వేరే వాళ్ళు ఉన్నాడు, బట్ బికాస్ దే ఆర్ మైనర్స్ మేము వాళ్ళ పేర్లు బయట చెప్తలేము అంటారు. అంటే ఐ థింక్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ ఆగస్ట్ ఆడియన్స్లో సార్ ద ఫస్ట్ స్టేట్మెంట్, అంటే నిజంగా కూడా ఎడ్యుకేటెడ్గా మనందరికి కూడా ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుంది కదా, ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది పోలీస్ అది వ్యాలిడ్ కాదా? వ్యాలిడే కదా. రేపు పొద్దున్న కోర్ట్ ఆఫ్ లాలో వాడు ఏం చెప్తాడు? పోలీసులు ఫస్ట్ నా పేరు లేకుండే తర్వాత ప్రెషర్ తోటి నా పేరు పెట్టిండని చెప్పి వాడు బయటపడ్డా రేపు పొద్దున? అంటే పోలీసులు ఇవాళ రోజున ఆ నిందితుల్ని రక్షించేటువంటి ఒక కార్యక్రమం చేయలేదా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ రోజున మనం పొలిటికల్ పార్టీస్గా అడుగుతున్నామా లేదా అనేటువంటిది సెకండరీ, ప్రజలు అడుగుతున్నారు ఇవాళ రోజున. ఇంత దుర్మార్గం. ఇంకొకటి, వాళ్ళు మైనర్లే కాదంటారు. మరి మైనర్లు కాదు మేజర్లు అన్నప్పుడు ఒక సిస్టమ్ ఉంది కదా లాలో, మెడికల్ మెడికల్ దీంతో పోయి వెదర్ దే ఆర్ మైనర్స్ ఆర్ నాట్ యూ కెన్ ఎస్టర్టైన్. అసలు ఇలాంటివన్నీ కూడా నేనేం లా చదువుకోలేదండి, మరి నేను మాట్లాడగలుగుతున్నప్పుడు అక్కడ ప్రభుత్వంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి పోలీసులు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రజలు ఇవాళ రోజున ప్రశ్నిస్తున్నారు. గురువులని కించపరిచేటువంటి ఒక సంస్కృతి తెలంగాణలో స్టార్ట్ అయింది సార్. ఎందుకంటున్నా అంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఇంటి మీద, ఇందాక పెద్దలు కూడా చెప్పారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఇంటి మీదకి సిగ్గు లేకుండా అర్ధరాత్రి పూట వచ్చి తలుపులు బద్దలు కొట్టి
ఒక దొంగలాక ఒక టెర్రరిస్ట్ లాగా ఒక ఉద్యమకారుని చూసేటువంటి పరిస్థితి తెలంగాణలో వచ్చిన రోజునే ఒక గురువుని చూసేటువంటి పరిస్థితి తెలంగాణలో వచ్చిన రోజునే తెలంగాణకి సంబంధించి ఒక ఆ గ్రాఫ్ అనేటువంటిది పడిపోయింది అనేటువంటిది అందరం అర్థం చేసుకోవాలి. దేర్ కుడ్ బి డిఫరెన్సెస్ ఐడియాలజికల్ గా సిద్ధాంతపరంగా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మీ పార్టీకి నా పార్టీకి నా పార్టీకి ఇంకో పార్టీకి 100 డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ విలువలు అనేటువంటివి చాలా చాలా కామన్ గా అందరికి ఒకటే రకమైనటువంటి విలువలు ఉంటాయి. గురువులను అందరం గౌరవమిస్తాం, మహిళలను అందరం గౌరవమిస్తాం. అలాంటి ఒక సంస్కృతి అనేటువంటి తెలంగాణలో ఇవాళ రోజున కనబడతలేదు. ఎంత దుర్మార్గం అంటే 169 మంది ప్రొఫెసర్లు ఉండాల్సినటువంటి ఐఐటి ట్రిపుల్ ఐటి బాసర్లో ఇవాళ రోజున 15 మంది ప్రొఫెసర్లు ఉన్నారు సార్. అదే మహా అయితే మండలానికి ఒకటి ఉండాల్సినటువంటి మద్యం షాపులలో ఇవాళ మద్యం షాపుల లెక్క కనుక మనం తీసుకుంటే ఐ కుడ్ బి రాంగ్ బట్ మహా అయితే మండలానికి ఒకటో రెండో ఉండాల్సినటువంటి మద్యం షాపుల లెక్క బదులు ఇవాళ రోజున గ్రామానికి ఒక 5 బెల్ట్ షాపులు మళ్ళీ అవే మందు సీసాలు అమ్ముకొని పైసలు చేసుకోండి మీ గ్రామ పంచాయతీకి అని చెప్పి గౌరవ మంత్రివర్యులు చెప్తారు. దాన్ని మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళు చప్పట్లు కొడతారు. ఇది సంస్కృతి తెలంగాణలో, ఇది బంగారు తెలంగాణ. మనందరికీ అర్థం కాలేదు సార్, ఐఎమ్ సారీ బట్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానివ్వండి, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానివ్వండి, సుధాకర్ గారు కానివ్వండి, ఇలాంటి పెద్దలందరూ ఆ రోజున ముందుండి ఉద్యమం నడిపించి తీసుకొచ్చింది ఎందుకు? తెలంగాణ సిద్ధించుకుంటే రేపొద్దున ఒక బంగారు ఒక మంచి తెలంగాణ అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఒక సుసంపన్నమైనటువంటి తెలంగాణ, ప్రతి ఒక్కరు తలెత్తుకొని తిరిగేటువంటి ఒక తెలంగాణ, పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక తెలంగాణ, నిధుల విషయంలో ఏమాత్రం కూడా వివక్ష లేనటువంటి తెలంగాణ, ఎక్కడికక్కడ ఒక సుసంపన్నమైనటువంటి తెలంగాణ సాధించుకుంటామని చెప్పి ఆ పెద్దలందరూ చేస్తే ఇవాళ రోజున దాన్ని బంగారు తెలంగాణ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనకు తీసుకొచ్చిండు. మనమే అర్థం చేసుకోలేదు సార్. ఐ థింక్ వీఆర్ ఆల్ రాంగ్. ఆయన దృష్టిలో బంగారు తెలంగాణ అని అంటే ఆయన కుటుంబము, ఆయనకు సంబంధించినటువంటి అనునయులు చాలా బ్రహ్మాండంగా ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఉన్నటువంటి తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే ఇవాళ రోజున రాష్ట్రంలో మహిళలు ఎక్కడూ కూడా నడవలేనటువంటి తిరగలేనటువంటి తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే ఇవాళ రోజున విద్యార్థులు వాళ్ళకి రావాల్సినటువంటి సౌకర్యాల కోసం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సినటువంటి తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే ఇవాళ రోజున నిరుద్యోగులు వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడవలసినటువంటి తెలంగాణ. రైతులు వాళ్ళ ప్రాణత్యాగాలు చేయాల్సినటువంటి తెలంగాణ. ఇది తెలంగాణ, ఆయన సాధించుకున్నటువంటి తెలంగాణ, ఆయన దృష్టిలో ఆయన అనుకున్నటువంటి తెలంగాణ. టు కన్క్లూడ్, అంటే ఇందాక మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో శ్రవణ్ గారు, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, అర్లియర్ గా సార్ ఇట్ వాస్ వెరీ యాక్టివ్ ఆల్సో, మోరల్ క్లాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రైమరీ క్లాసెస్, మోరల్ క్లాసెస్ అనేటువంటివి, ఎథికల్ క్లాసెస్ అనే ఎథిక్స్ కి సంబంధించినటువంటి క్లాసెస్ తెలంగాణ స్కూల్స్ లో మనం స్టార్టింగ్ ఫ్రమ్ 3rd or 4th grade నుంచే స్టార్ట్ చేస్తూ ఉండే. ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద క్లాసెస్ చాలా రెగ్యులర్ గా ఉంటుండే సార్. దాన్ని మనం, అది కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి స్కీమ్ కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి దీంట్లో కావచ్చు, కానీ ఇవాళ రోజున కరోనా మూలంగా కావచ్చు, ఈవెన్ ఇన్ఫాక్ట్ కరోనా తర్వాత స్కూల్ స్టార్ట్ అయినా అంతకు ముందర కూడా మనం చూసింది ఏంటి అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద క్లాసులు లేవు, నడుస్తలేవు. ఇంకొకటి ఏంటిది అంటే ఎట్లా మనం ఎథికల్ గా ఒక హ్యూమన్ బీయింగ్స్ గా ఎట్లా మనం మనల్ని మనం పోర్ట్రే చేసుకోవాలి సమాజంలో, సామాజిక విలువల్ని మనం కాపాడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ పిల్లలకి ఇవాటి వరకు చెప్పట్లేదు తెలంగాణలో. ఇది వాస్తవం. సో ఇలాంటి వాటి మీద ప్రాబబ్లీ వీ షుడ్ గో హెడ్ అండ్ ఆస్క్ దెమ్ ఫర్ రెన్యువల్ ఆఫ్ దోస్ క్లాసెస్. ఆల్ ది అదర్ థింగ్స్ దట్ యు హావ్ పుట్ అప్ ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ వన్ స్ట్రాంగ్ డిమాండ్ వీ డిడ్ ఇన్ ది ఎర్లియర్ రౌండ్ టేబుల్ ఆల్సో, ఈవెన్ ఇన్ దట్ శ్రవణ్ గారు వాజ్ దేర్, అఖిల పక్ష మీటింగ్ ఆఫ్ ఆల్ ది ఉమెన్ లీడర్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లని, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు, ఇది ఉండే తెలంగాణ రాక మున్పు ఉండే ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ వస్తూ ఉండే. ఆ రిపోర్ట్ గవర్నమెంట్ బయటికి రిలీజ్ చేస్తూ ఉండే మహిళలకు సంబంధించినటువంటి వివిధ అంశాలకు సంబంధించి. 8 సంవత్సరాల్లో ఒక రిపోర్ట్ లేదు, ఒక్కటంటే ఒక రిపోర్ట్ లేదు మహిళా అభ్యున్నతి గురించి, మహిళా సాధికారత గురించి, మహిళల భద్రత గురించి, మహిళల విద్య గురించి, ఆరోగ్యం గురించి, వైద్య దేని గురించి లేదు. సో వీటన్నిటికీ సంబంధించి డెఫినెట్ గా వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ వన్ ఇమ్మీడియట్ థింగ్ సార్. దట్స్ ఎందుకంటే మొన్నటి కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ అ రిపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఎట్ ఏఎస్ఏపీ. దే హ్యావ్ టు రిలీజ్ ద రిపోర్ట్ అండ్ ఆల్సో ఆల్ పార్టీ మీటింగ్ విత్ ఆల్ ది ఉమెన్ లీడర్స్ అబౌట్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ.
Thank you, Shivan Garu, for giving me that extra 2 minutes. Thank you so much. Dhanyavaadalu amma, viluvaina atvantaka amshalu meer cheppinaru.